హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తిరువన్నామల డిస్టిక్స్లో ఉన్న పేసుం పెరుమాళ్ ఈ ఆలయ దర్శనమే చేయబోతున్నాం. పేసుం పెరుమాళ్ అంటే చెప్పే విష్ణువు, అంటే ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపించి చెప్పే విష్ణువు అని అర్థం. ఈ గుడి స్థల పురాణం ఏంటంటే, అప్పట్లో ఉన్న ఈ చోళ రాజులు గుడికి 3 పుట్ల దీపం పెట్టాలని చెప్పి కొంచెం డబ్బు ఇంకా రైస్ అలాంటి ఐటమ్స్ ఇస్తారనమాట. అండ్ ఈ ఊరి పెద్ద దాన్ని తీసుకుని దాన్ని సక్రమంగా గుడి కోసం వినియోగించకుండా తను మిస్యూజ్ చేశాడు. అండ్ అలా చేయడం వలన ప్లస్ ఇక్కడ ఈ ఊరిలో పుట్టే ఆడపిల్లలందరినీ చంపడానికి విషయం తయారు చేయడం ఇలాంటి కొన్ని అలిగేషన్స్ వల్ల విష్ణువుకి కోపం వచ్చి ఆ ఊరి పెద్దని తను అంతం చేశాడు. ఆ తర్వాత ఆ ఊరిని కూడా ఆ కోపంతో అంతం చేశాడు. అండ్ తనకు అప్పుడు వచ్చిన ఆ కోపంతో ఎంటైర్ వైకుంఠం మొత్తం అదిరిపోయిందని రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ అటువంటి విష్ణువుని మళ్ళీ అప్పట్లో ఉన్న రాజులు వేడుకుని ఇంకంచి ఈ మిస్టేక్ జరగదని చెప్పి మళ్ళీ తనని వేడుకున్న తర్వాత విష్ణువు వాళ్ళని అనుగ్రహించాడు అని రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్లో చూసారంటే యాక్చువల్గా స్పేస్ వచ్చి చాలా పెద్దది, బట్ టెంపుల్ కట్టడం ప్లేస్ వచ్చి కొంచెం చాలా చిన్న స్పేస్ మాత్రమే కవర్ చేసినట్టు కట్టారు. మేబీ ఫ్యూచర్లో ఇంకా పెద్దదిగా డెవలప్ చేయొచ్చు అనుకుంటాను. అండ్ ఈ టెంపుల్లో ఉన్న గార్డెన్లో మోస్ట్లీ మీకు కనిపించేవైతే మొత్తం తులసి చెట్లే ఉంటాయి. అండ్ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఏ వ్రతమైనా కానీ, ఒక పరిహారమైనా, ఏ దానం చేసినా, ఒక పూజ ఏది చేసినా అది 1000 times దాని బెనిఫిట్ ఉంటుంది. అంటే విష్ణు వచ్చి ఏది మనం కోరుకున్నా దాన్ని ఎక్కువగా ఎక్స్ట్రాగా మనకి రిటర్న్ ఇచ్చి తీరుస్తాడు అనే ఐతిహ్యం ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అది బిలీవ్ చేస్తున్నారు కూడా. అండ్ ఇక్కడ పేసుం పెరుమాళ్, పేసుం అంటే మాట్లాడే, అండ్ అందుమూలాన ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేయిస్తారు. ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక వీక్ నేను మండే ఫస్ట్ డే ఆ టెంపుల్ విజిట్ చేస్తున్నానంటే, అలా 9 weeks 9 Mondays వచ్చి ఇక్కడ కొబ్బరి చెప్పు ఉంది కదా, దాంతో దీపం పెట్టి గుడి మొత్తం ప్రదక్షిణ 9 సార్లు చేయాలి. ఇలా 9 weeks కి చేయాలన్నది ఐతిహ్యం. మరి ఈ టెంపుల్లో వచ్చి ఒక సంఖులో నుంచి తీర్థం ఇస్తారు. ఆ తీర్థంని తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో కూడా స్టోర్ చేసి వాడుకోవచ్చు. అలా తీర్థంని కూడా ప్రసాదంగా ఇస్తారు. అండ్ ఇలా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి ప్రే చేసుకుంటే వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ త్వరగా తీరుతాయి అనేది కూడా ఇక్కడ గుడి ప్రాంగణంలో కానీ ఈ ఊరి పెద్దలు కానీ నమ్ముతున్నారు. సో ఇంతటి మహిమాన్విత టెంపుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేయరా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ చూసారంటే ఎంట్రన్స్లో ఫస్ట్ మీకు వచ్చిన వెంటనే గణపతి దర్శనం చేసుకున్న తర్వాత బలిపీఠం దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే చూసారంటే ఆర్వాస్ 12 మెంబర్స్ ఉంటారు. అండ్ గరుడ వాహనం లోపలికి వెళ్ళారంటే శ్రీదేవి భూదేవితో విష్ణువు ఒక 6 అడుగులు ఎత్తు విగ్రహంగా మనకి దర్శనమిస్తారు. అండ్ ఇక్కడ ఉత్సవాలు అవి జరిగేటప్పుడు ఆండాళ్ళ అమ్మవారిని ఉత్సవమూర్తిగా పెట్టి ప్రే చేస్తారు. ప్లస్ ఆ టైంలో అది దేవారం అండ్ ఆమె రాసిన పోయమ్స్ కానీ ఇవన్నీ చాంట్ చేస్తారు. సో ఈ తిరువన్నామలై అయినా కాంజీపురం అయినా వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో ఇంకొక టెంపుల్ వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.